జ్యోతిగర్ అంటే బిగ్ బాస్ తర్వాత ఎక్కువ సినిమాలు రాకపోవడానికి రీజన్ తెలుసుకోవచ్చు మీ మధ్యన ఎక్కువ కనిపించుకోవడానికి రీజన్స్ ఏమి తెలుసుకోవచ్చు అంటే మీరు ఇట్స్ క్వశ్చన్ అట్లా ఏమీ లేదు అట్లా ఏం లేదు బిగ్ బాస్ తర్వాత చేశాను మూవీస్ కాకపోతే అవి కొన్ని లేట్గా రిలీజ్ అయినాయి కొన్ని రిలీజ్ కాకుండా అయిపోయినాయి అంతే సో ఈ ఈ సినిమాలో అంటే మీరు ఎంటర్ అవడానికి రీజన్ ఏంటంటే వరుణ్ సందేశ్ గారు ఉన్నారని చెప్పి రావడం జరిగిందా లేదంటే ప్రొడ్యూసర్ గారు లేదు ప్రొడ్యూసర్ గారే అప్రోచ్ అయ్యారు అండ్ ఇట్లా ఒక టిపికల్ క్యారెక్టర్ ఉంది దేవర్ లుకింగ్ ఫర్ ఆర్టిస్ట్స్ అన్నమాట సో ఆ ప్రాసెస్ లో నాకు కాంటాక్ట్ చేయడం జరిగింది ఇన్ దట్ వే ఐ గాట్ దిస్ రోల్ అన్నమాట అనమాట ఈ సబ్జెక్ట్ ఓకే చేయడానికి సీ వాట్ ఎవర్ క్యారెక్టర్ ఐ చూస్ లైక్ నో ఐ చూస్ ఇట్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ దర్ ఇంపార్టెన్స్ ఉంటేనే నేను చూస్ చేసుకుంటా ఇంపార్టెన్స్ లేదని నేను అసలు గ్లామర్ డోల్ గా నాకు వద్దని చెప్తా ఏదైనా ఛాలెంజింగ్ ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ కీ రోల్ ఇన్ ద క్లైమాక్స్ లైక్ రివీలింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది సో ఇన్ వే ఐ ఐ యాక్సెప్టెడ్ దిస్ రూల్ అనమాట మీరు ఒకప్పుడు అంటే హీరోగా ఆల్రెడీ చేస్తున్నారు త్రీ ఫోర్ మూవీస్ చేశారు ఆల్రెడీ ఇంకా చేస్తున్నారు అండ్ మధ్యలో ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటేనే మనం అది పిక్ చేసుకుంటాం కదా సో అట్లా మీకు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ లాంటి ఇంపార్టెన్స్ అనిపించింది అంటే సెకండ్ హాఫ్ మొత్తం ఉంటాం మేము నలుగురు ఉంటాం అంటే నాది కానీ మహేష్ ధనరాజ్ అన్న జెర్సీ మోహన్ నలుగురు ఉంటాము సో హిలేరియస్ కంటే ఇప్పుడు నాదొక భయస్థుడు క్యారెక్టర్ ఎప్పుడు భయపడతా ఉంటాడనమాట ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్